సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారో మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు మొత్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం న్యాయసమ్మతమైంది. కారణం ఏంటంటే, ఈ 4.5 సంవత్సరాల కాలంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయి. ఇంటద్దె కానీ, కరెంటు కానీ, ఆఖరికి ప్రభుత్వం వేసినటువంటి చెత్త పన్నుతో సహా ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు అంగన్వాడీ కార్మికులకి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం న్యాయమా కాదా? ఇది ఈరోజు మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే, మీరు 5 సంవత్సరాల పాటు ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి, కేంద్రంలో ఎంపీలకి జీత భత్యాలు పెంచుకున్నారు కదా, పాపం వాళ్ళు ఏమంత కష్టపడుతున్నారు. మరి ఈరోజు ఈ అంగన్వాడీ కార్మికులు వాస్తవానికి మీకు 5 గంటలు పనిచేయాలి, కానీ వాళ్ళు 12 గంటలు 16 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి యాప్లన్నీ కూడా ఫిలప్ చేసి ఆ రకంగా చేయడానికి. మరి అటువంటి అంగన్వాడీ కార్మికులు అడుగుతున్న న్యాయసమ్మతమైన కోరిక, మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి దాన్నే కనీసంగా దాన్ని అన్న అమలు జరపండి అని అడుగుతున్నా. ఇది అన్యాయం కాదే? మీరు ఇటువంటి సందర్భంగా ఏం చేయాలి? 1-2 సార్లు చర్చలు పిలవాలి, మాట్లాడాలి, చేయాలి. కానీ మొండిగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టేస్తుంది. తాళాలు పగలగొట్టే వాళ్ళని మన అచ్చమైనటువంటి తెలుగు భాషలో దొంగతనం చేయటం అని అంటాం. ప్రభుత్వం ఈరోజు తన ఆస్తిని, తనకి సంబంధించినటువంటి కేంద్రాలనే దొంగతనంగా పగలగొట్టేటటువంటి కార్యక్రమాన్ని ఏమని చెప్తాం? ఈరోజు యుద్ధం ఎవరి మీద మీరు ప్రకటిస్తున్నారని అడుగుతున్నాం. దీనికి ప్రతిఘటన మేం కాదు, అంగన్వాడీ కార్మికులు కాదు, అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, ప్రజలు, అక్కడ బిడ్డలతో, చంటి బిడ్డలతో సహా వచ్చి మా అంగన్వాడీ సోదరిమణులు అడుగుతున్నటువంటి న్యాయసమ్మతమైనటువంటి కోరికని పరిష్కరించండి అనే రీతిగా వాళ్ళు నినదీస్తున్నారు, అడ్డం పడుతున్నారు. అనేక చోట్ల వాళ్ళు ఏంటంటే ఎదురు తిరిగారు. అంటే ఈరోజు ఎంతగా లబ్ధిదారుల యొక్క హృదయాల్లో అంగన్వాడీ వాళ్ళ యొక్క సేవలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వానికి మీకేం అర్థం కావట్లేదా అని అడుగుతున్నా. ఇంకోవైపున ఈరోజు మీ ఎమ్మెల్యేల్ని మార్చడానికి రకరకాలుగా బొజ్జగిస్తున్నాం, మళ్ళా గెలవడానికి వీలుగా. ఏ, ఈ కార్మికులు సేవలు చేయట్లేదండి, ఐసీడిఎస్ పనులు నువ్వే పనులు అప్పచెప్పినా చేస్తున్నారు, ఆఖరికి మీరు సభలు పెడితే ఆ సభలకు కూడా ఏళ్ళకి తోలికెళ్ళేది. అంటే ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళవి కనీసమైనటువంటి బాధ్యతతో మీరు గమనంలో పెట్టుకొని చేయాల్సింది పోయి కరోనాలో సొంత కుటుంబాలను వదిలేసి వచ్చి వాళ్ళు సేవలు చేశారు ప్రజలకి. మీరే వాళ్ళకు ట్యాగ్ తగిలిచ్చారు, కరోనా వారియర్స్ అని. మరి ఈరోజు కరోనా వారియర్స్కి కనీసమైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు ఒకవేళ చేయడానికి అంత మొండిగా వ్యవహరించారనుకోండి, ఆ రకమైనటువంటి పద్ధతులు అయితే రాజు కన్నా గట్టోడు మొండోడే, ప్రజలు కూడా మొండోళ్ళే. నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులు, వాళ్ళంతా ఈరోజు వాళ్ళకు అండగా ట్రేడ్ యూనియన్లు నిలబడి, ప్రజాసంఘాలు నిలబడి, అనేక రాజకీయ పార్టీలు వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి సంఘీభావంగా రంగంలోకి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని మేము స్పష్టంగా చెప్పదలిచాం. ఎందుకనంటే ఈరోజు ఇదే రకమైనటువంటి వైఖరి కొనసాగితే రేపటి నుంచి మహిళా సంఘాల రంగంలో దిగుతాయి, వ్యవసాయ కార్మిక సంఘాల రంగంలో దిగుతాయి, రైతు సంఘాల రంగంలో దిగుతాయి. మన 27-28 మహాధర్నాలో ఆ రైతు సంఘాలన్నీ, కార్మిక సంఘాలన్నీ కలిసి అంగన్వాడీ వాళ్ళ సమ్మెకి మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. అంటే అనివార్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను సృష్టించేటటువంటి ప్రజలంతా కూడా అంగన్వాడీ వాళ్ళకి అండగా నిలబడతారు. ఇదే నిలబడితే మీ ప్రభుత్వ పరిస్థితి ఏమవుతుంది అనేది ఆలోచించుకోండి.
అందుకని ఈరోజు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, హెచ్చరిక చేస్తాం. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి తక్షణం పరిష్కరించండి. హెచ్చరిక ఇంకో రూపంలో వాళ్ళ ఇప్పుడు వాళ్ళ కేంద్రాలకి వేరే దీని ద్వారా మేమేంటంటే ఆహార సరఫరా చేస్తామని. మీరు ప్రయోగాలు చేయొద్దు, ఇటువంటి ప్రయోగాలు అనేక సందర్భాల్లో వికటించిని, ఆ వికటించేటటువంటి పరిస్థితికి మాత్రం రానివ్వ మాకండి. అదే పరిస్థితి అయితే అంగన్వాడీలకు అండగా మేము ఇప్పటికే రంగంలో దిగాం, చెప్పాం ప్రభుత్వానికి 18వ తారీఖు వరకు మేము చూస్తాం, ఆ తర్వాత కార్మిక సంఘాలు మేము రంగంలో దిగుతామని. ఈరోజు నుంచి అన్ని చోట్ల కూడా కార్మిక సంఘాలు రంగంలోకి వచ్చినాయి, రేపటి నుంచి ఇతర ప్రజా సంఘాలు కూడా రంగంలోకి దిగుతాయి. ఇది అనివార్యం, ఆ పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దు అని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.